ఏమంటావురా బైబిల్ చెప్తే? మతబోధ. బైబుల్ మతబోధ. అరే బైబిల్లో మతము క్రైస్తవ్యము మతము అని నువ్వు చూపిస్తే నీ కాళ్ళ కిందెళ్ళి దూరిపోతానరా నేను. నీ కాళ్ళ కిందెళ్ళి. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ఛాలెంజ్. క్రైస్తవ్యం ఒక మతమని మగాడెవడైనా ఉంటే అది బైబిల్లో నుంచి చూపిస్తే మీ కాళ్ళ కిందెళ్ళి దూరిపోతానరా, లేకపోతే నా ఎడంకాలతో తొక్కించుకో నా దగ్గరికి వచ్చేయి. అండర్స్టాండ్? సమాజాన్ని మారుద్దామండి. ఎవరి డబ్బులు మనకు వద్దండి, ఏ దేశాన్ని అడుక్కోవద్దండి. హిందూ సోదరులు నాకు ఆత్మీయులు, హిందూ సోదరులు నాకు అన్నదమ్ములు. అక్కడ గురించి నేను ఏమన్నాం? ప్రేమానురాగాలతో పెరుగుతున్న హైందవులు, క్రైస్తవులు, ఇస్లాం వాళ్ళు, సిక్కులు, బుద్ధిస్టులు అన్న సమ్మేళనంతో ఉన్న ఐక్య భారతదేశం బందే. మనమంతా భారతీయులం. జాతులని, మతాలని, ప్రాంతాలని కుళ్ళు కుళ్ళు రాజకీయాలు చేసి దేశాన్ని అధోగతికి నడిపిస్తున్నారు మత ఛందస్సువాదులు. ఎంత దరిద్రతలోనికి నెట్టిందండి శాటన్! ఎంత దారుణంలోకి తోసేస్తుందండి సమాజాన్ని! ఏ చట్టం మిమ్మల్ని ఆపలేదు. రాజ్యాంగంలో మీ బోధన చేసుకోవద్దని రాజ్యాంగంలో లేదు. వీడెవడండి చెప్పండి? నీకేమైనా పర్మిషన్ ఉందా అన్నప్పుడు మీరు ఒకటి అడగండి, నీకెవడు పర్మిషన్ ఇచ్చాడని అడగండి ముందు. ఏమంటావురా బైబుల్ చెప్తే? మతబోధ. బైబుల్ మతబోధ. అరే బైబుల్లో మతము క్రైస్తవ్యము మతము అని నువ్వు చూపిస్తే నీ కాళ్ళ కిందెళ్ళి దూరిపోతానరా నేను. నీ కాళ్ళ కిందెళ్ళి. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ఛాలెంజ్. క్రైస్తవ్యం ఒక మతమని మగాడెవడైనా ఉంటే అది బైబిల్లో నుంచి చూపిస్తే మీ కాళ్ళ కిందెళ్ళి దూరిపోతానరా, లేకపోతే నా ఎడంకాలతో తొక్కించుకో నా దగ్గరికి వచ్చేయి. అండర్స్టాండ్? సమాజాన్ని మారుద్దామండి. ఎవరి డబ్బులు మనకు వద్దండి, ఏ దేశాన్ని అడుక్కోవద్దండి. హిందూ సోదరులు నాకు ఆత్మీయులు, హిందూ సోదరులు నాకు అన్నదమ్ములు. అక్కడ గురించి నేను ఏమన్నాం? ప్రేమానురాగాలతో పెరుగుతున్న హైందవులు, క్రైస్తవులు, ఇస్లాం వాళ్ళు, సిక్కులు, బుద్ధిస్టులు అన్న సమ్మేళనంతో ఉన్న ఐక్య భారతదేశం బందే. మనమంతా భారతీయులం. జాతులని, మతాలని, ప్రాంతాలని కుళ్ళు కుళ్ళు రాజకీయాలు చేసి దేశాన్ని అధోగతికి నడిపిస్తున్నారు మత ఛందస్సువాదులు. ఎంత దరిద్రతలోనికి నెట్టిందండి శాటన్! ఎంత దారుణంలోకి తోసేస్తుందండి సమాజాన్ని! ఏ చట్టం మిమ్మల్ని ఆపలేదు. రాజ్యాంగంలో మీ బోధన చేసుకోవద్దని రాజ్యాంగంలో లేదు. వీడెవడండి చెప్పండి? నీకేమైనా పర్మిషన్ ఉందా అన్నప్పుడు మీరు ఒకటి అడగండి, నీకెవడు పర్మిషన్ ఇచ్చాడని అడగండి ముందు.